హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి మూడు మామిడికాయలు అండి, చిన్నవి మామిడికాయలు తీసుకున్నాను నేను. తీసుకొని శుభ్రం కడిగేసి ఇలా ఈ రకంగా తురుముకున్నాను. తురుమడం అంటే చిన్న మొక్కలు కట్ చేస్తున్నానండి. ఇవి ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను మామకాయ పచ్చడి పెడతాను. అంటే కారందే ఇదమ్మా, తీపిది అయితే కాదు, కారం పచ్చడి పెడతాను. నేను ఫ్యాన్ కింద ఎండబెట్టుకున్నానండి, ఈ తొక్కుని ఫ్యాన్ కింద ఎండబెట్టుకుని ఉంచుకున్నాను. ఫ్యాన్ కింద అయితే బాగా ఆరింది, చూడండి తెల్లాకంటాను. ఇప్పుడు నేను ఇది పచ్చడి పెడతాను. ఇప్పుడు ఎన్ని మొక్కలు వచ్చినాయో మీకు కొలత చూపిస్తాను. ఈ కొలత ప్రకారం వేసుకోండి. చూసారు కదా, రెండు గ్లాసులు వచ్చినాయండి ఇవి. ఈ రెండు గ్లాసులకి నేను ఉప్పు కారం ఎంత వేస్తాను చూడండి. ఈ తల్లాకంటా మొడకాయలో తడి ఉంటుంది కదండి, అది లేకుండా చూసుకోండి. నేను తక్కువ పెట్టుకున్నాను, ఆల్రెడీ క్రింద సంవత్సరం పెట్టిన పచ్చడి ఉంది నాకు, పెద్ద మొక్కలు పచ్చడి పెట్టుకున్నాను అనమాట, అది ఉంది. అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ పెట్టుకుంటున్నాను. దేంట్లో నాకు మన దోశలో కాటలో తిన్నందుకు రెడీగా ఉంటుంది కదండి, ప్రిపేర్ గానా పచ్చడి చేసుకునే టైం లేకపోతే, అందుకని పెట్టుకున్నాను అనమాట నేను. రెండు గ్లాసులు రెండు గ్లాసులు మొక్కలు వచ్చినాయి కదా, రెండు గ్లాసులకి ఇదే కారం వేస్తాను. కారం చాలా ఘాటుగా ఉంటుంది, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీకు, ఇంట్లో ఆడించిన కారం అని వేసేస్తున్నాను. చూడండి సాల్ట్, సాల్ట్ తక్కువ వేసుకున్న పర్వాలేదు, మళ్ళీ ఎక్కువైపోతే ఉప్పు ఎక్కువైపోతుంది కదండి. ముందు నేను ఇది ఇంకా వేసుకుంటున్నాను, తర్వాత మళ్ళీ రేపు కలిపి చూసుకుంటాను అనమాట. నేను నిలవ పచ్చళ్ళు కూడా పెట్టానండి, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు. పసుపు అండి, ఇప్పుడు మనం దీనికి ఆయిల్ హీట్ చేసుకొని, అంటే పోపు అంటే పోపు కదండి, ఎల్లుల్లిపాయలు ఇంకా వేసుకుంటాను నేను, ఇంకేం వేయను. తర్వాత దీంట్లోనూ మెంతిపిండిని ఆవ పిండి కూడా వేసుకుంటాము. చూసారు కదా మొక్కలకి ఎలా పట్టించుకున్నాము. ఇప్పుడు మనం మెంతిపిండి ఆవ పిండి కూడా వేసుకుందాము. చూడండి స్పూన్తో మనం మెంతులు వేసుకుంటున్నాము. కొంచెమే కదా ఎక్కువైపోతుంది, చేదు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని సిన్న పెట్టుకుని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం మెంతులు స్మెల్ వస్తాయి కదండి, అరమో వచ్చినప్పుడు, అప్పుడు మనం ఆవాలు వేసుకుందాము. చూడండి ఆవాలండి, ఆవాలు కూడా నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకున్నాము అంతేనండి, ఇది మిక్సీ పట్టుకుంటాం ఇప్పుడు. చూడండి నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాను ముక్కలవి, అదే గ్లాస్తో ఆయిల్ కూడా తీసుకున్నానండి. చూసారా కొంచెం మెంతులు వేసుకుంటున్నాను, అలాగే కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే ఇంగు కూడా వేసుకుంటున్నానండి నేను. ఇంగు బాగుంటుంది, నేను మీకు చెప్పాను కదా పచ్చళ్ళలో ఇంగు బాగుంటుందని, చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంది ఉంటుంది. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసిస్తున్నాను. నేను ఒక రెండు పాయలు తీసుకున్నానండి ఎల్లుల్లిపాయలు. చూసారు కదా ఎల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేపట్లేదు నేను, సరిపోతుంది. వేడికి ఆఫ్ చేసేసాను, బాండి వేడికి సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎల్లుల్లిపాయ ఎక్కువ వేపితే టేస్ట్గా ఉండదు మీకు. ఇప్పుడు నేను ఎలా పెట్టి చేశాను కొలత ప్రకారం మీరు అలాగే చేసుకోండి. నేను చెప్పాను కదా మురకాయలు చేస్తున్నానండి, మాకు ఆల్రెడీ పచ్చళ్ళు ఉన్నాయండి. నేను పెట్టిన మునకాయ పచ్చడి ఉంది, టమాటా పచ్చడి ఉంది, తర్వాత కాలీఫ్లవర్ పచ్చడి ఉంది, క్రింద సంవత్సరం పెట్టిన ఆవకాయ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తక్కువ తక్కువ పెట్టుకుంటాను నేను. లేకపోతే మాకు ఎక్కువ ఎక్కువ పెట్టాలి. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా, మా తోటకూడలు మా అత్తగారు ఎవరు వచ్చినా కూడా ముందు పచ్చళ్ళు అడుగుతారు, మా మరదలు ఎవరు వచ్చినా కూడా ముందు పచ్చళ్ళు అడుగుతారు, మా అక్క వాళ్ళు ఎవరు వచ్చినా. అందుకనేసి ఈ సంవత్సరం అయితే నేను పచ్చళ్ళు పెట్టలేదని చెప్పాను, ఎవరు చెప్పినాను. చూడండి పౌడర్ పౌడర్ కొట్టుకున్నాను మనం, నేను చెప్పాను కదా మీకు మెంతులను ఆవు పిండి చేసుకున్నాను నేను మిక్సీలో. ఇప్పుడు మనం దీంట్లో కలిపేసుకుంటాము. మీకు స్పూన్ కానీ చెయ్యి కానీ ఏది కూడా తడి లేకుండా చూసుకోండి, తడిగానే ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇది మన్నాడికి ఆయిల్ తేలుతుందండి, నేను ఒక గ్లాస్ ఆయిలే వేసుకున్నాను. ఎందుకంటే మన్నాడు చూసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆవు పిండి వేసుకున్నాం కదా, ఆవు పిండిని మెత్తిపిండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్నాను, కలుపుకున్న మిశ్రమాన్ని. ఇప్పుడు మనం ఆయిల్ చూడండి చల్లార పెట్టుకున్నాను నేను, ఆయిల్ చల్లార పెట్టుకుని వేసుకుంటున్నాను. ఆయిల్ చల్లార పెట్టుకుని వేసుకోండి, లేకపోతే మీకు పచ్చడి పాడైపోతుంది. ఇంగు వేసుకోరు, మేమైతే ఇంగు వేసుకుంటాం ప్రతి పచ్చడిలోని, కర్రీస్లో కానీ పులుసుల్లో కానీ దేంట్లోనే ఇంగు వేసుకుంటాం. నేనైతే ఇంక ఇందులో ఎండుమిర్చి పోపు దీన్స్లు ఏమీ లేదు, ఓన్లీ ఆవాలు మెంతులు వేసాను. ఆయిల్ అయితే దీనికి ఇలా సరిపోతుందండి. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంకా పైకి ఊరుతుంది మీకు ఆయిల్ సరిపోతుంది. ఒక్కది ఒక గ్లాస్ ఆయిల్ సరిపోతుంది అనమాట. ఇది ఒక టూ డేస్ త్రీ డేస్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా పచ్చడి, ఇది మనం చపాతీలోకి అర్జెంట్గా తినాలనుకున్న చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఉప్మాలో తినొచ్చు, దేంట్లోనైనా తినొచ్చు, దోశలో తినొచ్చు. నేను ఎల్లుల్లిపాయలు రెండు వేసుకున్నానండి, మాకు ఎల్లుల్లిపాయలు ఇదివరకు కూడా మీకు చెప్పాను వీడియోలోనూ, మాకు ఎల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం, మేము ఎక్కువ తింటాము. లేడీస్ కానీ ఎవరైనా సరే ఎల్లుల్లిపాయలు తింటే చాలా మంచిది, క్యాన్సర్ కాట్లకి కూడా క్యాన్సర్ అది రాదు. ఎల్లుల్లిపాయ పచ్చడి కూడా మేము పెట్టుకుంటాం అనమాట, సరే నెక్స్ట్ టైం పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది, మళ్ళీ టూ డేస్ తర్వాత చూడాలి. చూసిన తర్వాత ఆయిల్ పైకి తెలుతుంది అనమాట, చూద్దాం. అంతేనండి టూ డేస్ తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను.
చూడండి ఆయిల్ చూసారా ఎలా తేలిందో, నేను మర్నాడు చూపిస్తున్నాను నెక్స్ట్ రోజు ఇలా తేలింది అనమాట. నేను మళ్ళీ ఆయిల్ ఏమి వేసుకోలేదు, అదే ఆయిల్. ఇప్పుడు దీన్ని మనం డబ్బాలో తీసేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది, చపాతీతో దోశతో ఇడ్లీతో కూడా తినొచ్చు. నేను చెప్పాను కదా మీకు క్రింద సంవత్సరం పెట్టింది అయితే పెద్ద మొక్కలు పచ్చడి ఉంది, అందుకే ఇంకా పెద్ద మొక్కలు పెట్టలేదు. కొంచెం ఈ ఊరికే మాత్రం నేను పెట్టుకున్నాను, ములంకాయ పచ్చడి అన్నీ కూడా పెట్టాను కాబట్టి ఇదైతే మాకు సరిపోతుంది. ఇది ఇలా డబ్బాలో తీసుకుంటాను ఇప్పుడు నేను. మనకి ఒక పావు కేజీ లాగా వచ్చిందండి ఇది పచ్చడి అలాగా. ఈ గిన్నెలో మా పాపకి అన్నం వేసి తినిపిస్తానండి కలిపేసి.